కర్నూల్ జిల్లా గోనిగండ్ల మండలం గంజహళ్ళి గ్రామంలో సుమారు 327 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన భక్తులకు ఇష్టదైవంగా మహిమాన్వితుడుగా మత సామరస్యానికి ప్రతీకగా కుల మతాలకు అతీతంగా శ్రీ 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 సద్గురు మహాత్మా బాడే సాహెబ్ తాత స్వాముల వారు భక్తులచే పూజలు అందుకుంటున్నారు. సజీవ సమాధి మహారాజ యోగిగా గంజహళ్ళి దర్గా దివ్య సన్నిధానంలో ఆయన వెలిసి ఉండడం ప్రత్యేకమైనది. సాహెబ్ బియ్యంలకు రెండవ సంతానంగా జన్మించిన శ్రీ బడే సాహెబ్ స్వాముల వారి కోరిక మేరకు కడప జిల్లా పొదల కందుకూరు నుండి వలస వచ్చి తెర్నేకల్ కొండ మాధవ స్వామి ఆదేశానుసారం గంజహళ్ళి గ్రామం చేరుకుని గ్రామ పట్వారి నాగిరెడ్డి సూచనపై గ్రామంలో ముళ్ళగిరి నిర్వహిస్తూ జీవనం సాగించారు. శ్రీ స్వాముల వారు తన చిన్నతనం నుండి దైవ చింతనతో వేద జ్ఞానం కలిగి ఉండి తన యోగాభ్యాసం కొరకు ఎన్నో ప్రదేశాలు సంచరించి ఎందరో యోగుల సహచర్యం జ్ఞానంతో పాటు శ్రీశైల సిద్ధరామ గుహల్లో సుమారు 12 సంవత్సరాల పాటు యోగ విద్యను అభ్యసించి పెదప 12 సంవత్సరాల గురుసాధనతో ప్రతిదినం గద్వాల రాకపోకలు సాగించే శ్రీ గద్వాల తిమ్మగురుడు స్వాముల వారి దగ్గర శిష్యగణ్యుడిగా కొనసాగి బ్రహ్మజ్ఞాన ఉపదేశం పొంది గురుపీట పరంపరను కొనసాగించారు. అనంతరం స్వగ్రామంతో పాటు చుట్టుప్రక్క గ్రామ ప్రజలకు ఎన్నో మహిమలు చూపుతూ సంసార యోగంతో పాటు సేద్యం చేస్తూ జీవనం సాగించారు. ఇలా ఉండగా ఒకరోజు ఒకే సమయంలో అనేక మంది రైతుల పొలాల్లో రైతు పక్కనే ఉండి కూలి పని చేసి అందరి చేత వేనోళ్ల కొనియాడారు. అలాగే తన సంసార రాహిత్యంలో భాగంగా తాను మగ్గం గుంతలోనే కాశీ రామేశ్వరం తిరుపతి వంటి పుణ్యక్షేత్రాలు దర్శింపచేసి బ్రాహ్మణులకు మరియు చేనేత కుటుంబాలకు ఇష్టదైవంగా పూజలు అందుకున్నారు. అలాగే కులమతాలకు అతీతంగా తన శిష్యవర్ణాన్ని విస్తరించారు. శ్రీ 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 సద్గురు మహాత్మ బడేసాహెబ్ స్వాముల వారి సుమారు 327 సంవత్సరాల ఘనచరిత్ర కలిగి దర్గా దివ్య సన్నిధానంలో వెలిసి ఉన్నారు. కుల మతాలకు అతీతంగా మత సామరాశ్యానికి ప్రతీకగా కోరి మొక్కిన వారి కొంగు బంగారంగా శ్రీ స్వాముల వారు గంజేది గ్రామంలో వెలిసి ఉన్నారు. శ్రీ స్వాముల వారు మొదట జిందే సాహెబ్ బియ్యమ్మ దంపతులకు కడప జిల్లా పొదల కందుకూరు గ్రామంలో జన్మించి ఉన్నారు. అక్కడి నుండి వలస వచ్చి గంజహళ్ళి గ్రామంకు శ్రీ తెర్నకల్ కొండమాధవ స్వామి స్వాప్నిక ఆదేశాల ప్రకారం చేరుకున్నారు. తదనంతరము గ్రామ పట్వారి శ్రీ రెడ్డి గారి నాగిరెడ్డి గారి ఆదేశానుసారము గ్రామంలో ముళ్ళ పనికి కుదిరినారు. అప్పటి నుండి తమ సంసార జీవితంలో తన తల్లిదండ్రులతో పాటు రెండవ సంతానంగా జన్మించిన శ్రీ స్వాముల వారు గంజహళ్ళి గ్రామంలోనే నివాసం చేస్తూ అగ్నికి ఆగుతైన సుమారు 12 ఇళ్లలో తన నివాసం కొనసాగించగా చివరికి మరలా గంజహళ్ళి గ్రామంకి చేరుకొని శ్రీ స్వాముల వారు ఎంతో ఘనచరిత్ర కలిగి తమ మహిమలతో గ్రామంలో గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామ ప్రజల వారికి కూడా తన మహిమలను తెలియజేయడం జరిగింది. ఇందులో భాగంగా శ్రీ స్వాముల వారు తన మహిమ ప్రకారంగా గ్రామంలో పిలిచిన ప్రతి ఒక్క రైతు పొలంలో రైతు పక్కనే ఉంటూ సుమారు 22 మంది పొలాలలో ఒకేసారి ఒకే సమయంలో శ్రీ రైతు పక్కనే శ్రీ స్వాముల వారు కూలి పని చేయడం జరిగింది. ఇలా ఉండగా తన వైవాహిక జీవితంలో కూడా ఒకే యువతిని ఆమె యొక్క 3 జన్మలో కూడా శ్రీ స్వాముల వారి పరిణయమాడి తెర్నేకల్ కొండ మాధవ స్వామి వరంతో పుత్ర సంతానమైన శ్రీ హుస్సేన్ సాహెబ్ పొందినారు. గ్రామంలో శ్రీ హుస్సేన్ సాహెబ్ ద్వారా బిందు సంతతి పెంపొంది ప్రస్తుతం 7వ తరం వారు దర్గా పీఠాధిపతులుగా వంశ పారంపర్యంగా కొనసాగుతూ ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుద్ధ సప్తమి రోజున ఈ స్వాముల వారి ఉరుసు మహోత్సవం నిర్వహిస్తున్నారు. తదనంతరం తన జరిగిన పరిణామాల ప్రకారంగా స్వామి సేద్యం కొనసాగిస్తూ సొంతంగా సేద్యం కొనసాగించడం జరిగినది. అందులో భాగంగా తన జీవనంలో భాగంగా చేనేత వారి కుటుంబాలకు చెందిన మగ్గాని పని కూడా కుదిరినారు. ఈ మగ్గం పని చేసుకుంటూ శ్రీ స్వాముల వారు మగ్గం గుంతలోనే ఎంతోమందికి
కాశీ, రామేశ్వరం, తిరుపతి వంటి ఎన్నో పుణ్యక్షేత్రాలను దర్శింపజేస్తూ ఎంతోమందిని తన శిష్యులుగా చేసుకున్నారు. అలా కులమతాలకు అతీతంగా తన గురు శిష్య పీఠ పరంపరాదిని కొనసాగించినారు. కానీ శ్రీ స్వాముల వారు ముందుగా తాను శ్రీ గద్వాల తిమ్మగురు స్వాముల వారి దగ్గర బ్రహ్మజ్ఞానం పొంది ఆ గురుపీఠ పరంపరలో చేరి ఉన్నారు. కావున ఆ గురుపీఠ పరంపరను తన ద్వారా మరికొందరికి కులమతాలకు అతీతంగా కొనసాగించడం జరిగినది. అలాంటి శ్రీ మహానుభావుడి గురుసు మహోత్సవం ప్రతి సంవత్సరం పాల్గొన శుద్ధ సప్తమి రోజున గంజాలి గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగును. ఈ కార్యక్రమంలో గంజాలి గ్రామ ప్రజలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పక్కనున్న కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల నుంచి కూడా విరివిగా భక్తులు విచ్చేసి శ్రీ స్వాములవారి గురుసు మహోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రతి సంవత్సరం కూడా శ్రీ సద్గురు మహాత్మా గంజాల బడేసాహెబ్ దర్గా డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉరుసు సందర్భంగా భక్తులకు మంచినీటి సదుపాయంతో పాటు ఆర్టీసీ వారి సౌజన్యంతో బస్సు సౌకర్యం కూడా కలిగించడం జరుగుతున్నది. మరి ఈ ఉరుసు మహోత్సవాన్ని విచ్చేసే వేలాది భక్తులు భక్తులకు వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్గా డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతున్నది. అలాగే ఈ సంవత్సరం గ్రామంలో శ్రీ స్వాముల వారి యొక్క అనుమతి కట్టుబాట్ల మేరకు గ్రామంలో పాలు అమ్మడం, కొనడం నిషేధం. దాంతోపాటు గోవధ, పశుగ్రాసం తగలబెట్టడాన్ని నిషేధించారు. ఇటువంటి పలు ఆచారాలను ఇప్పటికీ గ్రామం మొత్తం పాటిస్తూ శ్రీ స్వాముల వారి ఆదేశాలను తూచా తప్పకుండా ఆచరిస్తూ ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటున్నారు.